కోల్పోతే మరో రాష్ట్రం వెంటనే ఉంటుంది అందిపుచ్చుకోవడానికి. ఓకే నాగేశ్వర్ గారు, చివరి అంశం మనం మన వ్యూ పాయింట్లో ఇవాళ బీజేపీ జనసేన టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుంటే మనము జగన్ జగన్ పార్టీని ఓడించి ఆంధ్రలో బాగా వేయొచ్చు అనేటటువంటి కామెంట్ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గారు అన్నారు. సో దీనికి మీ స్పందన ఏమిటి? అంటే బీజేపీ అఫీషియల్ లైన్ ఏంటంటే, మేము టీడీపీకి వైసీపీకి సమదూరంగా ఉంటాము, ఏదో ఒక పార్టీతో ఉంటే మాకు లాభం ఏంటి, ఈ రెండు పార్టీలు పోటీ పడి మేము ఒకరి వైపు ఉంటే మాకు మూడు నాలుగు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి తప్ప మాకు ప్రయోజనం ఏం లేదు. మా లాంగ్ టర్మ్ పొలిటికల్ వ్యూ ఏంటి అంటే, ఈ రెండు పార్టీలు పోటీ పడి ఒకరు ఓడిపోతే ఆటోమేటిక్గా వారు అదృశ్యమవుతారు, ఆ ప్లేస్ మేము ఆక్రమిస్తాం. ఇది బీజేపీ అఫీషియల్గా పబ్లిక్గా చెప్తున్నది. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జీవీఎల్ నరసింహరావు చెప్పాడు ఈ విషయం. సో ఇది పబ్లిక్ స్టాండ్, అందువల్ల మేము సమదూరంగా ఉంటామని చెప్తున్నారు. ఇది దీర్ఘకాల రాజకీయ వ్యూహంలో భాగం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో బీజేపీకి ఇస్తున్న సహకారం వల్ల, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో బీజేపీకి సహకారం. ఈ మధ్యన అన్నాడు కదా, మోడీ విజన్ చాలా గొప్పది, మోడీతో నేను టోటల్ ఏకీభవిస్తా, మోడీని 2019 కన్నా ముందు చంద్రబాబు నాయుడు ఎంత తిట్టాడో మనం చూసాం కదా, ధర్మ పోరాటాలు ఈ పోరాటాలు ఆరు పోరాటాలు చేసి ఆఖరికి మోడీ ఫ్యామిలీతో సహా కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు. సో రాజకీయాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు మోడీ విజన్ చాలా గొప్పది అని ఇప్పుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. టీడీపీది వన్ సైడ్ లవ్ నడుస్తుంది, బీజేపీ వాళ్ళమో చీ అంటున్నారు. నేను చెప్పడం కాదు, జీవీఎల్ నరసింహరావు పబ్లిక్గా చెప్పాడు, మాతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతూ మమ్మల్ని అంటారా అన్నాడు ఆయన. వెంపర్లాడుతున్న పదం వాడారు. ఇంత 40% ఓటింగ్ గతంలో తెచ్చుకున్న పార్టీ, 2-1% ఓటింగ్ ఉన్న పార్టీ మద్దతు కొరకు ఎందుకు వెంపర్లాడుతుందో అర్థం కాదు. సో కానీ టీడీపీ వెంపర్లాడుతున్నామా నిజం, జీవీఎల్ అనేది నుడి నూడు వాళ్ళ నిజం, కానీ బీజేపీ మాత్రం దూరంగా ఉంటుంది. అందువల్ల ఈ వన్ సైడ్ ప్రేమలేఖలు టీడీపీ నుంచి పోతున్నాయి. సో ఆ ప్రేమలేఖలకు మధ్యవర్తిగా జనసేన ఉంది. సో అటు బీజేపీతో పొత్తుంది, తెలుగుదేశం వైపు చూస్తోంది. బీజేపీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి, ఇది మొదటి నుంచి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీలో టీడీపీ అనుకూల వర్గం, టీడీపీ వ్యతిరేక వర్గం, జగన్ అనుకూల వర్గం. టీడీపీ అనుకూల వర్గంలో ఆనాడు వెంకయ్య నాయుడు, కమ్మపాటి హరిబాబు ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు విష్ణుకుమార్ రాజు, ఇక వ్యతిరేక వర్గంలో సోమ్ వీర్రాజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా సోమ్ వీర్రాజు, జీవీఎల్ నరసింహరావు వీళ్ళంతా టీడీపీకి తో కలవడాన్ని బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేస్తారు. మిగతా వాళ్ళు టీడీపీతో కలవాలి అంటారు. సో బీజేపీలో ఉన్న డబుల్ ఇంజన్ ఇది. సో ఒక ఇంజనమో చంద్రబాబు నాయుడు వైపు లాక్కెళ్తుంది, ఇంకో ఇంజనమో జగన్ వైపు లాక్కెళ్తుంది. కానీ వాళ్ళు చెప్పేదేమో మమ్మల్ని మోడీ వైపు లాక్కునే ఇంజన్ ఇది అంటున్నారు. సో అందువల్ల బీజేపీలో ఉన్న గందరగోళం, అయోమయం విష్ణుకుమార్ రాజు ప్రకటన ద్వారా మరోసారి రుజువైంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది బీజేపీ ఒక రకంగా సమదూరం పాటిస్తుంది అంటారా, లేకపోతే ఖచ్చితమైన వైఖరితో పొత్తు విషయంలో ఉందంటారా? అది చివరి నిమిషం వరకు ఎవరూ చెప్పలేము, ఎందుకంటే అది ఒక డైలమా. లాంగ్ టర్మ్ దృక్పథంతో పోలిస్తే టీడీపీయో వైసీపీ ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నంతకాలం బీజేపీకి ఛాన్స్ ఉండదు. ఎవరో ఒకరు బలహీనపడితేనే బీజేపీకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు టీడీపీతో కలిస్తే వాళ్ళకేమో 3-4 సీట్లు వస్తే రేపు మంత్రి పదవి ఇస్తుంది. బీజేపీ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా దీర్ఘకాల వ్యూహం ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో పవర్ పోయినా కూడా శివసేనను దెబ్బతీశారు, బీహార్లో పవర్ పోయినా నితీష్ కుమార్ దెబ్బతీశారు, తమ మిత్రపక్షాలను కూడా స్పేర్ చేయదు బీజేపీ. తాము లాంగ్ టర్మ్లో పెరగటానికి అవసరమైన వ్యూహాలు రచిస్తుంది. ఆ వ్యూహాలు రచించినప్పుడు సమదూరంగా ఉండడం వాళ్ళకి అవసరము. కానీ షార్ట్ టర్మ్ బెనిఫిట్ చూసుకుంటే ఇమీడియట్గా రేపు ఎలక్షన్లలో ఏ పార్టీతో కలవకపోతే బీజేపీకి డిపాజిట్లు కూడా రావు. టీడీపీ జనసేనతో కలిస్తేనే ఆ 2-3 సీట్లు వస్తాయి. సో ఆ షార్ట్ టర్మ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, లాంగ్ టర్మ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈ ఇంటర్ప్లే అనేది డిసైడ్ చేస్తుంది బీజేపీ ఎటువైపోతుంది. చివరి నిమిషంలో టీడీపీతో కలుస్తుందా కలవదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. చివరి నిమిషంలో టీడీపీ జనసేనతో కలిసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ అంటే సమదూరం బీజేపీ పాటిస్తోంది, సమ దగ్గర వైసీపీ టీడీపీ పాటిస్తోంది. రెండు పార్టీలు బీజేపీ దగ్గరనే ఉన్నాయి కదా, దూరం ఎక్కడున్నాయి? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి ఒకరికి ఓటేశారు, ద్రౌపది ముర్ముకే ఓటేశారు. విచిత్రం ఏంటంటే గత 10 ఏళ్ళుగా టీడీపీ అధికారంలో ఉండొచ్చు, వైసీపీ అధికారంలో ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్క విషయంలో ఏకాభిప్రాయం,
బీజేపీ దేశ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి బీజేపీ వాళ్ళు ఉండాలి అనే విషయంలో మరి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇద్దరు ఇక్కడ రోజు విమర్శించుకుంటారు, రెండు పార్టీలు కత్తులు చూసుకుని ఉంటారు. బీజేపీ అనేవారు వచ్చేవరకు ఇద్దరు అయిపోతారు. సో ఇద్దరు బీజేపీతో ఫ్రెండ్షిప్ అయ్యేస్తారు. బీజేపీ ఇప్పుడు మోడీని జగన్ మెచ్చుకుంటున్నాడు, మోడీ విజన్. ఇంకా జగన్ అన్నా బహిరంగంగా మెచ్చుకోలేదు ఇప్పటివరకు, కానీ అందరికీ తెలుసు మోడీకి అనుకూలంగా ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు బహిరంగంగానే మోడీ విజన్ కీర్తించాడు కదా. సో అంటే మోడీ విజన్ విషయంలో చంద్రబాబు నాయుడు జగన్ మళ్ళీ ఇక అభిప్రాయం. బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయలేదు అన్నా కూడా విభజన హామీలు అమలు చేయలేదు, పోలవరం పైన ఇబ్బంది పెడుతోంది, విశాఖపట్నం అమ్ముతుంది, కానీ ఇద్దరు కూడా బీజేపీతో కొట్లాడరు. మళ్ళీ మీరు గమనించండి, స్టేట్మెంట్ల వరకే పరిమితం. విశాఖపట్నం అమ్మకూడదు అంటారు అంతే. మరి మోడీ విజన్ బాగున్నప్పుడు విశాఖపట్నం అమ్మడం కూడా బాగానే ఉంటుంది కదా. సో విశాఖ స్టీల్ అమ్మద్దన్న జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టులో వాటర్ని తీసుకెళ్లి ఆదానికి అమ్మేస్తారు. సో అంటే దీన్ని అంటే పైకి చెప్తున్న దానికి వెనక బీజేపీ విషయంలో టీడీపీ జనసేన వైసీపీ. అందుకే బీజేపీ ఓ నాయకుడు అన్నాడు, మాకు సీట్లు లేవని ఎవరన్నారండి ఆంధ్రప్రదేశ్లో, 20 సీట్లు మాయే కదా అన్నాడు. సో 22 వైసీపీ ఎంపీలు, 3 టీడీపీ ఎంపీలు మోడీకి సపోర్టే కదా బీజేపీ. రెండు పక్కల ఉందంటారు. సో 20 సీట్లు బీజేపీయే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న 25 లోక్సభ సీట్లు ఇవాళ బీజేపీయే, రేపు 2024 తర్వాత కూడా బీజేపీయే. మద్దతు అటే ఉందనే, ఇద్దరు మద్దతు అటే ఉండదు కదా. ఇప్పుడు లేదు నాకు చెప్పండి, దేని మీద టీడీపీ జనసేన టీడీపీ వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఒకే రకంగా ఓటేస్తారు కదా, తేడా ఏముంది? ఒకే రకమైన వైఖరి తీసుకుంటారు కదా. ఏదన్నా ఒకటో రెండో విషయాల్లో తేడా ఉంటుండొచ్చేమో, కానీ అంటే ఖచ్చితమైన స్టాండ్ తీసుకోకపోవడం వెనక ఉన్న రాజకీయ వ్యూహం. ఖచ్చితమైన స్టాండ్ తీసుకున్నారు, ఎవరు చెప్పారు తీసుకోలేదని? బీజేపీకి అనుకూలమైన ఖచ్చితమైన స్టాండ్ రెండు పార్టీలు తీసుకుంటున్నాయి. ఖచ్చితమైన స్టాండ్ తీసుకోకపోవడం ఏంది? ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అడగకపోయినా టీడీపీ మద్దతు ఇచ్చింది కదా. ఇప్పుడు వైసీపీ మద్దతు ఇచ్చింది, వైసీపీని బీజేపీ అడిగింది, టీడీపీని అడగలేదు. అంటే కొత్త విషయంలో మరి ఎందుకు క్లారిటీ ఉండట్లేదు? కొత్త విషయంలో టీడీపీ రెడీ, బీజేపీ రెడీ లేదు. అదే గందరగోళం. రెడీ టీడీపీ ఓపెన్ గానే రెడీ, బీజేపీ రెడీ కాలేదు. ఎందుకు రెడీ కాలేదంటే వారు ఇప్పటికిప్పుడు జగన్తో ఘర్షణ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడ్రస్ ఉండడు, పార్లమెంట్లో సీట్లు రావన్నప్పుడు ఆలోచిస్తారు. రెండుని ఇంతకుముందు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు బలపరిచి టీడీపీని మళ్ళీ అధికారంలోకి తెస్తే ఏమవుతుంది? టీడీపీ వైసీపీ మధ్యనే పోలరైజ్ అయినంత కాలం మాకు అవకాశం ఉండదు, అందువల్ల ఆ పోలరైజేషన్ దెబ్బతినాలి అనేది వాళ్ళ ప్లాను. సో ఆ పోలరైజేషన్ దెబ్బతినాలంటే టీడీపీతో కలవద్దని. మూడవది ఏంటి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నడో ఒకరోజు దెబ్బతిని ఆ స్పేస్ తమకు వస్తుందని బీజేపీ నమ్మకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏజ్ పొడుగు చాలా యాక్టివ్గా ఉన్నాడు, అదే విషయం. ఓ 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఎవరైనా అంతే కదా, ఏజ్ని అయితే ఎవరు ఆపలేం కదా. తర్వాత అయినా పొలిటికల్ స్పేస్ మాకే ఉంటుంది అని వాళ్ళ నమ్మకం. అందుకే ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ విషయంలో వారు అలాంటి వైఖరి ఉన్నారు. ఎందుకంటే నవీన్ పట్నాయక్ ఏజ్ ఎన్నడో ఒకరోజు అడ్వాన్స్ అయిపోతుంది. సో అప్పుడు బీజేడీ ఉండదు, మేమే వచ్చేస్తామని బీజేపీ నమ్మకం. సో బీజేపీ వాళ్ళ ఎత్తుగడలు వ్యూహాల రీత్యా రెండు వైసీపీ టీడీపీలో ఏదో ఒక పార్టీ వీక్ కావాలి. అందులో మరీ ముఖ్యంగా టీడీపీ వీక్ అయితే తమకు అవకాశం ఉంటుంది అని బీజేపీ నమ్ముతుంది. నమ్ముతుంది కనుకనే ఆ రకమైన వ్యవహార సరళి లాంగ్ టర్మ్ దృక్పథంతో చూస్తోంది. అందుకే జనసేన బీజేపీ ప్రపోజల్ ఏంటంటే మనం ఇద్దరం కలిసి ఉందాం, ఈ ఎన్నికలు కాకపోయినా నెక్స్ట్ ఎన్నికలకైనా మనం ఫోర్స్గా ఎమర్జ్ అవుతామన్నది బీజేపీ అంచనా. జనసేన అంచనా ఏంటంటే అసలు ఆ నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మనం మిగులుతామా? ఇప్పుడు కనీసం అసెంబ్లీలో ప్రవేశించకపోతే పార్టీ పెరగదు అనేది జనసేన రాజకీయ వ్యూహం. అందువల్ల ఆ వ్యూహాల్లో ఉన్నటువంటి భిన్నమైన అంశాలు. సో ఇక చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం లేదు, అందువల్ల బీజేపీ కలవడం లేదని ఒక తీరి. అంటే చంద్రబాబు నాయుడు 2-3 సార్లు అయింది ఇది, వాజ్పేయి ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చాడు, తర్వాత నాను హిస్టారికల్ బ్లండర్ జీవితంలో మళ్ళీ బీజేపీతో కలవనన్నాడు, నరేంద్ర మోడీ మతతత్వవాద అన్నాడు, మళ్ళీ నరేంద్ర మోడీతో కలిశాడు, నరేంద్ర మోడీని ధర్మ పోరాట దీక్షలు పెట్టి తిట్టాడు, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ విజయం చాలా గొప్పది అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇలాంటి ట్విస్ట్లో టర్న్లు చాలా చేశాడు. అయితే ఈ ట్విస్ట్లు టర్న్ల వల్ల టీడీపీ దూరం ఉంటుందని అనుకోను. బీజేపీకి ఏం ఆ ఇలాంటి ట్విస్ట్ టర్న్లు వీళ్ళు ఒక్క చంద్రబాబు నాయుడు చేశాడు, ఆ దేశంలో చాలామంది చేశారు అట్లా. సో అందువల్ల ఆ విషయంలో బీజేపీకి అభ్యంతరం లేదు. తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఎన్నిసార్లు ట్విస్ట్లు టర్న్లు ఉన్నా దే విల్ టాలరేట్. అల్టిమేట్గా తమ రాజకీయ ఇంట్రెస్ట్లో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ భూమికి రావాలి అంటే ఈ బైపోలార్ పాలిటిక్స్ పోవాలన్నది బీజేపీ లక్ష్యం. అయితే బీజేపీ నేతల్లోనే పొత్తు విషయంలో ఒకరొక మాట ఇంకొకరు ఇంకొక మాట చెప్తున్నారంటే అది మరి అది గందరగోళం. రాజకీయ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ భిన్నాభిప్రాయాలు బయటికి రావడం ముఖ్యం. సమస్యది ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్లో వాటర్ ఉండడం అవసరమే కదా,
వాటర్ ఉండకుండా ఉండదు, అది ఎక్కువ లీక్ అయినప్పుడే ప్రాబ్లం. సో ఇక్కడ బీజేపీలో కూడా అన్యూజువల్ బీజేపీ, ఎందుకంటే బీజేపీలో కొంత క్రమశిక్షణ కాంగ్రెస్ లాగా ఎవరు పడితే ఏది పడితే మాట్లాడారు, కానీ బీజేపీలో కూడా అలా అయిపోయింది. తెలంగాణ బీజేపీలో మనం చూసాం కదా, మీకు కవితపై విమర్శల విషయంలో బండి సంజయ్ అభిప్రాయాలతో ధర్మపురి అరవింద్ బహిరంగంగానే డిఫర్ అయ్యాడు. తెలంగాణలో కూడా మనం చూసాం బీజేపీలో కూడా ఆ డిసిప్లిన్ అనేది లీక్ అవుతుంది. సో ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అఫీషియల్ బీజేపీ లైన్కు భిన్నంగా మాట్లాడాడు. సో మరి ఆయన బీజేపీలో టీడీపీకి అనుకూలంగా మా వ్యవహరిస్తాడా, లేదా బీజేపీ కలవనప్పుడు ఆయన వెళ్ళి టీడీపీలో చేరతాడా? సో ఆల్ దిస్ ఈస్ పాసిబుల్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, చాలా వివరమైన వాస్తవాలని ప్రజలకు అందించే దిశలో మీ విశ్లేషణ సాగింది. ఏది పుకారు ఏది నిజం అనే దానికి పెద్దపీట వేసే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మా మొదటి అతిథిగా ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ టైం విత్ అస్. ఇది వాళ్ళ వ్యూ పాయింట్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.